ఈరోజు కుద్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ తల్లి జాతరకు గౌరవ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ పలు అభివృద్ధి పనులకు అక్కడ నెలకొన్న సమస్యలకు వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి వాటికి పరిష్కారం చూపడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి నారాయణపురం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం గోవిందరాజస్వామి సత్రాల వద్ద తిరుమల శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ. శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ రవీంద్రబాబు. నూజివీడులో తాగిన మైకంలో కన్న కూతురిపైనే అత్యాచారానికి ప్రయత్నించిన కన్న తండ్రి. కాణిపాకం ఆలయీవో వెంకటేష్ కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను సమకూర్చిన డబ్బులతోనే స్వామివారికి టీటీడీ వారి ఆధ్వర్యంలో నూతనంగా స్వర్ణరథం ను తయారు చేయించామన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని జాన్సీ లింగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజనులు హక్కుల కోసం పోరాటం చేయాలి అని జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ అన్నారు.